రాజకీయాల్లో తెరచాటు నుంచి కూడా బాణాలు దూసుకువస్తాయి. పరిస్థితి బాగోలేకపోతే అవి గట్టిగా గుచ్చుకుని చిచ్చు కూడా రేపుతాయి. ఇక రాష్ట్ర రాజకీయాల్లో జగన్ మధ్యాహ్న మార్తాండుడిగా వెలుగొందుతున్నా కూడా మబ్బుల మాదిరిగా ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు అప్పుడప్పుడు అలా ముఖం కనిపించకుండా అడ్డుపడుతుంటాయి. జగన్ అంతటి వాడిని కాలు చెయ్యి కదలనీయకుండా చేసేవి ఈ కేసులే అన్న ప్రచారం కూడా ఉంది. మరోవైపు తాజాగా జగన్ బెయిల్ని రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టుకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వెళ్లారు. అయితే డాక్యుమెంట్లు సరిగ్గా లేవని కోర్టు దాన్ని వాయిదా వేసింది. మళ్లీ అన్ని వివరాలతో సమర్పించమని కూడా కోరింది. అయితే ఈ వార్త మాత్రం వైసీపీ వర్గాల్లో దావానంలాగా వ్యాపించింది. ఇంతకీ ఈ రాజుగారు ఎవరు అంటే నాడు వైఎస్ఆర్కి సన్నిహితుడు, అంతకు మించి వైఎస్ఆర్కి ఆత్మలాంటి సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు స్వయాన వియంకుడు. అదే కేవీపీని జగన్ మామ అని సంబోధించేటంత చనువు ఉంది. ఇక ఈ విధంగా చూస్తే జగన్ మీద సొంతవారే బాణాలు వేస్తున్నారు అని చెప్పుకోవాలేమో. అందుకు 6 నెలల కిందే బీజం పడింది అనుకోవాలేమో. వైఎస్ చనిపోయిన 11 ఏళ్ల తర్వాత ఆయన సతీమణి విజయమ్మ నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకాన్ని రాశారు. అంత పెద్ద పుస్తకంలో వైఎస్ ఆత్మ అని చెప్పుకునే కేవీపీ గురించి 3 ముక్కలు మాత్రమే ప్రస్తావించారట. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని సంతకాల సేకరణ జరిగిందని, దాని వెనుక కేవీపీ ఉన్నారన్న పుకార్లు ఉన్నాయి. అన్ని పుకార్లను మోసిన తన గురించి అంత లైట్ తీసుకోవడం ఏంటని కేవీపీ వాపోయారట. జగన్ మీద గత కొన్నాళ్లుగా 3 నాయకులు అదే పనిగా విరుచుకుపడుతున్నారు. వారిలో ఒకరే ఎంపీ రఘురాముడు, అయితే మరొకరు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మూడవ వారు విశాఖకు చెందిన సబ్బం హరి. ఈ ముగ్గురిని కలిపే కనెక్టివిటీ ఒకటుంది, అదే కేవీపీ అని అంటున్నారు. తన సొంత సామాజిక వర్గమనే కేవీపీ 2009 ఎన్నికల్లో సబ్బం హరికి చివరి నిమిషంలో వైఎస్ఆర్ ద్వారా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించారు అని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. హరి వైసీపీ ప్రవేశం వెనుక బయటకు రావడం వెనుక కూడా కేవీపీ సలహాలు ఉన్నాయని కూడా అనుమానించేవారున్నారు. ఇక ఉండవల్లి అరుణ్ విషయానికి వస్తే ఆయనకు కేవీపీ అంటే గురు సమానం. వైఎస్ఆర్ కంటే కూడా కేవీపీయే తనకు మొదట పరిచయం. తొలి ప్రాధాన్యం కూడా ఒక దశలో ఉండవల్లి చెప్పుకున్నారంటేనే ఈ బంధం బహుగట్టిది అని అర్థమవుతోందిగా. రాజ్యసభ సభ్యత్వం ముగిశాక కేవీపీ కనీసం బయటకు రావడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పెద్దగా పని లేకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇక కేవీపీకి జగన్కి మధ్య దూరం ఎందుకు పెరిగింది అన్నది కూడా ఒక చర్చ. జగన్ ఆయన్ని సొంత కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు, మామ అని ఆప్యాయంగా పిలుస్తారు. కానీ వైసీపీలోకి కేవీపీ రాలేదు, జగన్ ఆయన్ని పిలిచి పెద్దపీట వేయలేదు. మరి ఈ మతలబు ఏమిటో ఎవ్వరికీ అర్థం కాదు. మరోవైపు కేవీపీకి సన్నిహితంగా ఉన్న వారంతా జగన్ అంటే మండిపోతున్నారు. ఆఖరికి జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పట్టుదలతో స్వయంగా కేవీపీ వియంకుడైన రఘురామకృష్ణరాజు కంకణం కట్టుకున్నాడు. అంటే దీని వెనుక ఎవరున్నారు అన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా ఉందిట. ఏది ఏమైనా జగన్ ఎవరిని అయినా ఎదిరిస్తారని పేరు. దేనికైనా ఆయన చివరాఖరునే నిలబడతారు. రాయబారాలు, రాజీ వ్యవహారాలు ఆయన దగ్గర లేవని కూడా వైసీపీ నేతలు అంటారు. ఏదేమైనా వైఎస్ఆర్ ఆత్మ, సన్నిహితులే జగన్తో చెడుగుడు ఆడడం రాజకీయ చిత్రంగానే చూడాలి.